అందరికీ నమస్కారం అండి. నా పేరు యదల పద్రాజు, జగ్గంపాలెం, గంగవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఏమండి రాజుగారు కొమ్మలు నరుకుతున్నారు? మా తోటలో అడ్డుగా ఉన్న కొమ్మలు నరుకుతున్నాండి. ఎత్తులో ఉన్న కొమ్మల్ని నరకాలి. లోపల తోటలో ఒక మీటర్ ఎత్తు ఉన్న కొమ్మల్ని, కింది కొమ్మల్ని కత్తిరించుకోవాలి. కత్తిరించిన తర్వాత ఏమవుతుంది? గాలి, వెలుతురు, సూర్యకాంతి తగలడం వలన కొమ్మలు ఎక్కువ వస్తాయి. ఎన్ని సంవత్సరాలు పోసారి ఏ నెలలో కత్తిరించాలి? ఇలా చేయటం వల్ల ఉపయోగం ఏంటి? సూర్యకాంతి తగలడం వలన గాలి, వెలుతురు తగిలి కొమ్మలకి ఎక్కువగా దిగుబడి వస్తుంది. తొలకర వర్షం పడ్డ తర్వాత మొక్కకి మొక్కకి మయాన కలుపు లేకుండా నివారణ చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. చెట్టు చుట్టూ ఘనజీవామృతం వేయాలి. ఘనజీవామృతం వేయటం వలన ఏమవుతుంది? మొక్కకు బాగా పోషకాలు లభించి దిగుబడి వస్తుంది. కాండం ఏరు తొలచి పెరుగు 7 సంవత్సరాలు దాటిన మొక్కలకు మాత్రమే ఆశిస్తుంది. చెట్టు కాండం మొదటి 3 అడుగులు ఎత్తు వరకు భూమి పైన కనపడే వేరులు సన్నమే ఇనుప వేరుతో చేసిన బ్రషతో బాగా రుద్దిన తర్వాత 5% వేప నూనె ద్రావణాన్ని 4 నెలలకు ఒకసారి బాగా తగిసేలా పిచ్చికారీ చేయాలి. పిచ్చికారి ఏ విధంగా చేయాలి? ప్రతి లీటర్ నీళ్ళకి 1/4 కేజీ కుంకుడుగాయలు కలిపి ఉలకొట్టిన తర్వాత 50 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి బాగా కలిసేటట్టు పుల్లతో కలయబెట్టాలి. కాండాన్ని వేళ్లను బ్రష్ రుద్ది వేప నూనె 5% సంవత్సరానికి 3 సార్లు పిచ్చికారి చేస్తే తోటలోని చెట్లకు ఈ పురుగు చోకే అవకాశం తగ్గుతుంది. కాండం పెంచే పురుగు నివారణకు కావలసిన పదార్థాలు: ఆవు పేడ, వేప నూనె, కొత్త మట్టి, పత్తి, ఆవు పేడ, పుట్ట మట్టి, వేప నూనె కావలసిన పదార్థాలు. తీసుకున్న పదార్థాలు ఏం చేయాలి? కొంచెం పత్తి తీసుకొని వేప నూనెతో తడపాలి. ఇలా పత్తి తడుపుకొని ముద్దరా చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఆవు పేడ, పుట్టమట్టి మెత్తగా కలుపుకోవాలి. పేడ మట్టి కలిపిన దాన్ని ఏం చెయ్యాలి? కాలం పెరిచే పురుగు నివారణకు ఏం చేయాలో రండి చేపెడతాను. ఈ విధంగా తయారు చేసిన మిశ్రమాన్ని పైపూతగా వేయాలి. పైపూత పోయడం వలన ఉపయోగం ఏంటి? ఇలా పైపూత వేయడం వలన బెరడు మామూలుగా వస్తుంది. ఈ పురుగు ఆశించిన చెట్టు నుండి మడ్డి బంక కారుతూ ఉంటుంది. చెట్టు మొదట దాగి ఉన్న లద్దె పురుగును తీసి తొలగించి దాన్ని చంపివేయాలి.
చక్కని విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు.